పరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా మరొకసారి నీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం మరొకసారి నీ లోకానికి వచ్చిన నీ జన్మ విధానమును మాకొరకు నీవు తగ్గించుకున్న విధానాన్ని నీ లేఖనములో నుంచి మేము దేవా పరిశీలన చేయబోతూ ఉండగా మీరే మాతో ఉండి మాట్లాడండి దర్శించి నీ ప్రేమను కనుగొనగలుగునట్లుగా తండ్రి నీ కృపను మేము తెలుసుకోగలుగునట్లుగా నీ లేఖనముల ద్వారా నీ వాక్య ప్రత్యక్షతను మీరు మాకు దయచేసి నీ ఆత్మతో సంధించి వాక్య వింటున్న నీ ప్రిబిడలను ఈ నాన్న ఈ సమయంలో మీరే ఆదరించి నీ కృపలో బలపరిచి ఆశీర్వదించి మేలు చేయమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బ్రతిమిలాడి అడిగి వేడుకొని తండ్రి ఆమె మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తులైన పౌలు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మీరు మన ప్రభు అయిన యశుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయ్యుండియో మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలేనని మీ నిమిత్తము దరిద్రుడాయను చూశారా శ్రీమంతుడైనటువంటి దేవుడు నీ కోసం దరిద్రుడుగా మార్చబడ్డాడు శ్రీమంతుడైనటువంటి దేవుడు నీ కోసం సత్రములో కూడా స్థలము లేని వానిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం నేర్చుకున్నాం రెండవదిగా మనం చూస్తే ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలనటువంటి దేవుడు నీ కోసం నిన్ను ధనవంతుని చేయాలని నీ కోసం ఎంత దరిద్రుడిగా వచ్చాడంటే పశువుల తొట్టిలో పండు పడురుండేటట్లుగా తను తాను రిక్తునిగా తగ్గించుకుని వచ్చినట్లుగా మనం చదువుకున్నాం నిన్ను ప్రేమించినటువంటి ఆ దేవుడు నీ కోసం ఎంత దరిద్రుడిగా మారాడో మరొక విషయాన్ని ఈరోజు మనం లేఖనాల్లో నుంచి నేర్చుకుందాం మనలను ప్రేమించిన మన దేవుడు మనలను ధనవంతులను చేయాలని మన నిమిత్తం నీ నిమిత్తం నా నిమిత్తం మన నిమిత్తం ఎంత దరిద్రుడిగా మార్చబడ్డాడో మరొక విషయాన్ని లేఖనములో నుంచి మనం ధ్యానం చేసుకుందాం అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహార వచనాన్ని చదువుకుందాం సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు యేసుక్రీస్తుగా దేవుడి ఈ లోకానికి రాకమునుపు ఈ లోకములో పశువుల తొట్టెలో ఆయన సామాన్యుడిగా మరి ఈ లోకములో జన్మించక మునుపు ఆయన ఎలా ఉండేవాడు తెలుసా ఆయన పరిస్థితి ఏంటంటే దేవుని బిడ్డలారా సమీపించరాని తేజస్సులో వసించుచున్నటువంటి మహిమ కలిగిన దేవుడు ఆయన ఆమె ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దావాడి ఎలాంటి మహిమలో ఉన్నాడు ఆయన ఈ లోకానికి మానవుడిగా రాక పూర్వం నీ కోసం రిక్తుడిగా మారక మునుపు నీ కోసం తను తాను తగ్గించుకొని నరవతారిగా ఈ లోకానికి రాక మునుపు ఏసు స్థితి అంటో తెలుసా గమనించారా సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఆయన ముందు నిలబడటానికి ఆయన దగ్గర ఉండటానికి కూడా మానవునికి అవకాశము లేని మహా తేజస్సు కలిగిన వాడు ఆయన మహామహిమ కలిగిన వాడు ఆయన తేజో మహిమ కలిగినవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిర్గమాకాండములోనికి మనొకసారి పెడితే నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములో మరి మోష అనేటువంటి దైవ సేవకుడు దేవుణ్ణి ఒక వరం అడుగుతున్నాడు మోసే అనేటువంటి దేవుని యొక్క దేవుని చేత ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని సాక్ష్యం పొందినటువంటి దేవుని చేతే మెప్పు పొందినటువంటి మోషే దేవుని ఒక కోరిక అడిగాడు ఒక వరం అడిగాడు నాకు ఒక ఆశ ఉంది ప్రభువా నా ఆశను నీవు తీరుస్తావా అని అడిగాడు దేవుడు అన్నాడు నీకేం ఆశ ఉందో అడుగు అని చెప్పి దేవుడు మోసే అని అడిగినప్పుడు ఆయన ఏమని అడిగాడంటే అతడు దయచేసి నీ మహిమను నాకు చూపించు ప్రభువా వింటున్నారా ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పుదా యేసు ప్రభువారిగా దేవుడి లోకానికి నరావతారిగా రాక మునుపు ఆయన స్థితి ఏంటో లేఖనాల్లో మనం చదువుతున్నాం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మోషే అనేటువంటి ఆ మహానాయకుడు ఆ దైవ జనుడు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుని చేతే సాక్ష్యం పొందినటువంటి మోషే ప్రభుని ఏమని అడిగాడంటే అయ్యా నా ఆశను నువ్వు తీర్చాలి ఏంటి నా ఆశ అంటే ఒక్కసారి నీ మహిమను నాకు చూపించయ్యా నా కళ్ళతో నీ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను నా ఆశ ఏంటంటే ఒక్కసారి ప్రభువా నీవెలా ఉన్నావో నీ రూపం ఏంటో నీ మహిమ ఏంటో నీ ముఖం ఎలా ఉంటుందో నీ స్వరూపం ఏంటో నీ యొక్క ఆకారం ఏంటో ఒకే ఒక్కసారి నాకు కనబడేటట్లుగా వరమివయ్యా అని అడిగాడు ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడే కదా మరి మోసే ఏమని అడిగాడు ఒక్కసారి నీ మహిమను ఒక్కసారి నీ రూపాన్ని ఒక్కసారి నీ స్వరూపాన్ని నా కళ్ళ ఎదుట కనిపడేటట్లుగా చేయి ప్రభువా అని అడిగాడు అందుకు దేవుడు మోసతో చెప్పిన సమాధానం ఏంటంటే ఇరవై వచ్చిందని మనం చదువుకుందాం ఆయన ఇదిగో మోసేతో ప్రభు చెప్తున్నాడో ఏమని చెప్తున్నాడంటే నీవు నా ముఖమును చూడజాలవు విన్నారా నీవు నా ముఖమును చూడలేవు ఎవరితో చెప్తున్నాడు ఈ మాట ఆరు లక్షల కాల్బలముతో కూడిన ఇస్రాయేలీల సర్వ సమాజాన్ని ఐగుప్తు దేశములో నుండి ముందుండి దేవుని హస్తము చేత నాయకుడిగా ప్రజలను ఇస్రాయేలీలను వాగ్దాన దేశానికి నడిపించిన మహానాయకునితోనే దేవుడు చెప్తున్నాడు నీవు నా ముఖమును చూడలేవు మోసేకే దేవుని ముఖాన్ని చూచి అవకాశం లేకపోతే నాలాంటి నీలాంటి మనలాంటి లాంటి వింటున్నారా అయ్యారా ఆలకించండి అమలారా వినండి ఒకసారి యేసు ఎవరు ఈరోజు కూడా యేసు ప్రభు ఏంటో చాలా మందికి అర్థం కావట్లా ఏసు ప్రభు దగ్గరికి రెండయ్యా ఆయన నమ్మండి మీ జీవితాలు ధన్యమవుతాయి మీ జీవితములు మహిమపరచబడతాయి ఆయన మిమ్మలను ధనవంతుడిగా చేయాలని దరిద్రుడిగా త్రిప్తునిగా ఈ లోకానికి వచ్చాడని శుభవార్తమానాన్ని దైవ సేవకులు సువార్తికులు ప్రకటిస్తుంటే చాలామందికి అర్థం కాట్ల యేసు ఎవరో దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి మోసే లాంటి ఆ మహానాయకుడే ప్రభువా నీ మాట చొప్పున నీ ప్రజలను నడిపిస్తూ ఉన్నాను కదా నేను నా పక్షమున ఎన్నో కార్యాలు జరిగించావు మరి మోసే ద్వారా దేవుడు పది సూచక క్రియలు జరిగించి పరోను గడగడలాడించి పరో చేతిలోని ప్రజలను బయటికి తీసుకొని రావటానికి ఒక గొప్ప సాధనంగా దేవుడు మోసేను వాడుకున్నాడు అలాగా దేవుని చేత వాడబడిన మహానాయకుడే అడిగితే ప్రభు నీ యొక్క రూపాన్ని నీ యొక్క మహిమను నాకు చూపించు ప్రభు అని అడిగితే కుదరదు అని ప్రభు చెప్పాడు ఇరవై వచ్చిన మరొకసారి చదుదామా అందుకే నీవు నా ముఖమును చూడలేవు ఎందుకు అంటే ఏ నరుడును అబ్బా ఏ మానవుడు ఏ మనిషి ఏ మానవుడు నన్ను చూచి బ్రతకడు అబ్బా ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి పశువుల పాకలో సామాన్యుడిగా శిశువుగా పుట్టిన యేసు ఎవరో తెలుసా ఆయన్ని కళ్ళతో చూడటానికి కూడా వీలు పడదు మనకి మనుషులకు ఏ భూమి మీద ఉన్న భూమి మీద ఉన్న ఏ మానవునికి వీలు పడదు మోసే లాంటి మహా మహానాయకునికే మహా దైవ శావుకునికే అది సాధ్యం కానప్పుడు నీకు నాకు మనకి ఏ విధంగా సాధ్యమవుతుంది ఆయన ముఖమును చూసే అవకాశమే మనకు దొరకని పరిస్థితి అంత మహిమ కలిగిన దేవుడు ఈరోజు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి ఒక మాటతో ఒక మాటలో చెప్పాలంటే రవి కోటి తేజుడు కోటి సూర్య తేజస్సు కంటే కోటి సూర్యులను ఒకే ప్రక్కన పెడితే కోటి సూర్యులను ప్రక్క ప్రక్కన పెడితే ఎంత తేజస్సు ఎంత మహిమ ఎంత కాంతి ఎంత ఉష్ణం వచ్చిందో దానికంటే మహా తేజస్సు కలిగిన వాడు ప్రభు అయిన ఆమె దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తామండి రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పుదాం ప్రియమైనటువంటి వారి మీరు ఆలోచన చేయండి రెండో మొదటి రాజుల గ్రంథంలోనికి మన ఒకసారి వెళితే మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినములో సొలోమోన్ అనేటువంటి రాజు దావీదు కుమారుడైన సొలోమోను రాజు దేవుని కొరకు ఒక ఆలయం కట్టించాడు జెరుసలేములోని ఆలయము ల్యాండ్ అని ఈరోజు పిలువబడుతూ ప్రపంచమంతా ప్రజలు మరి సందర్శనార్థమై వెళుతున్నటువంటి ఆ మందిరం ఎరుసలేములోని జెరుసలేములోని ఆ దేవాలయాన్ని సులోమోను రాజు కట్టించినప్పుడు యాజకులు ఆ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించి లోనకు వెళ్ళారు ఏం జరిగిందో తెలుసా ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన గనక మనం చదివితే కాబట్టి వింటున్నారా ఆ ప్రతిష్ఠించబడిన ఎరుషలేము దేవాలయములో యాజికులు దేవాలయాన్ని ప్రతిష్ఠించి దాని ఆలయంలోనికి అడుగు పెట్టారా లేదో దేవుని తేజో మహిమ దేవుని యొక్క తేజో మహిమ ఆ దేవాలయమును నిండుకొనగా ఆ దేవాలయములోనికి దేవుని మహిమ రాగా యాజకులు దేవుని సముఖములో నిత్యము దూపం వేసే యాజకులు దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసే యాజకులే ఆ మహిమ ఎదుట ఆ తేజో మహిమ ఎదుట నిలువలేక బయటకు వచ్చేసారట ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఏమండి దేవుని మహిమ ఎప్పుడైతే ఆ మేఘము ఆ దేవుని తేజో మహిమ ఎప్పుడైతే ఆ మందిరములోనికి రాగానే యాజకులు కూడా ఆ మహిమ ఎదుట నిలబడలేక బయటకు వచ్చేసారు మోసే కూడా నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయంలో మోసే కూడా దేవా నీ మహిమను నాకు చూపించయ్యా ఇంతమంది ప్రజలను నడిపిస్తూ ఉన్నాను కదా నీ మాట చొప్పున నీ నోటికి నీ నోటికి నోరుగా నీకొక పాత్రగా నీ ప్రతినిధిగా నీ సేవకునిగా నీవు వాడుకునే పాత్రగా వాడబడుతున్నాను కదా నేను నాకొకసారి నీ రూపాన్ని నీ మహిమను నా కళ్ళ ఎదుట కనిపించు ప్రభువా అని చెబితే ప్రభు అన్నాడు నీవు నా ముఖమును చూడలేవు నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి ఒక పని చేస్తాను ఆ బండ సందులో నీవు దాక్కుని ఉండుము ఆ బండ సందులో నీవు కొద్దిసేపు చెప్పండి ఎరగట వచ్చిన యహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిల్వలను నా మహిమ నిన్ను దాటి వెళ్ళు చుండగా ఆ బండ సందులో నుంచి నీవు నన్ను నిన్ను ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో ఆ మహిమ నీ మీద పడి నువ్వు మాడిపోకుండా ఆ మహిమ నీ మీద పడి నీకు ఇబ్బంది కలగకుండా నీకు నష్టము కలగకుండా నిన్ను నేను నా హస్తముతో నిన్ను కప్పి పెడతాను నిన్ను దాచి పెడతాను నేను నా చేయిని అడ్డంగా తీసిన తరువాత నా వెనుక పార్శ్యమును నీవు చూస్తావు అబ్బా నా ముఖమునైతే నువ్వు చూసి ఏ నరుడును నా ముఖమును చూసి బ్రతుకలేడు నా వెనుక భాగాన్ని మాత్రమే నా వెనుక పార్శ్వమును అది కూడా ఎప్పుడు నేను నిన్ను దాటి వెళ్ళిన తర్వాత నీకు అడ్డముగా ఉంచినటువంటి నీకు ఇబ్బంది కలగకుండా నీకు నష్టము కలగకుండా నీకు అపాయం కలగకుండా ఆ తేజో మహిమ వల్ల నీకు షాకు కొట్టకుండా నీకు ఇబ్బంది కలగకుండా నా హస్తమును నిన్ను నా హస్తము చాటి నిన్ను దాచి వెళ్ళేటప్పుడు నా వెనుక పార్శ్యమును మాత్రం చూపిస్తాను అన్నాడు ఆయన అదే చూశాడు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి ఆ ఆ పార్శ్యమును చూచిన తర్వాత దేవుని యొక్క మహిమను చూచిన తర్వాత సీనాయి కొండ మీద మోషేతో దేవుడు దేవుడు మోసే దేవునితో గడిపినటువంటి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆ కొండ మీద నుంచి దిగివస్తున్నాడు మోసే నిర్గమాకాండము ఆ కొండ మీద నుంచి దిగివస్తుంటే ప్రిల్లారు ఏం జరిగిందంటే ముప్పై నాలుగవ అధ్యాయంలోనికి వద్దాం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినా చదువుకుందాం ఇరవై తొమ్మిదో వచ్చినము మోషే సీనాయి కొండ దిగుచు అంటాగా చూడండి అప్పటి వరకు సీనాయి కొండ మీద ఉన్నాడు మోసే దేవునితో ఉన్నాడు దేవుని కలుసుకున్నాడో దేవునితో మాట్లాడాడో ఆయన దేవుడు మాట్లాడుతూ ఉండగా అవన్నీ ముఖాముఖిగా ఆయన నోటి నుండి శాసనాలన్నీ వింటూ గ్రంథస్థం చేస్తూ గ్రంథం రాసుకుంటూ దేవుడిచ్చిన పదాజ్ఞల పలకలు రెండు తన చేతులతో పట్టుకుని కొండ మీద నుంచి దిగి వస్తున్నాడు అతడు ఆ కొండ దిగుచు ఉండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోను ఇస్రాయేలీలందరూను మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతన్ని దగ్గరికి రావటానికే మోసే దగ్గరికి ఆయన అన్న అయినటువంటి అహరోనో మోసే అక్క అయినటువంటి మిరియోమో అతని సోదరులు సహచర ఇస్రాయేలీలో మోసే దగ్గరికి రావటానికే భయపడుతున్నారు విరుస్తూ ఉన్నారట ఒడిగిపోతున్నారు మోసే కేవలం ఆయన ముఖ ఆయన ముఖాన్ని కాదు ఆయన వెనుక పార్శ్యమును చూచి కొండ మీద నుంచి దిగి వస్తున్నాడు ప్రభును చూచినందుకే ఆ మహిమను చూచినందుకే ఆ యొక్క ఆ యొక్క ప్రభు యొక్క తేజస్సును కళ్ళతో చూచినందుకే సందర్శించినందుకే ఈయన ముఖము మోసే గారి ముఖము ప్రకాశిస్తుంటే ప్రకాశిస్తున్న మోసే ముఖాన్ని సహితము మరి ఇస్రాయేలీలు కళ్ళతో చూడలేకపోతున్నారు వింటున్నారా ప్రిల్లరా దేవుని దర్శనం చూడగా దేవుని తేజస్సు చూచిన ఒక మానవుడు మోసే ముఖాన్నే మిగిలినటువంటి ప్రక్కవారు చూడలేకపోతున్నారు అలాంటిది డైరెక్ట్గా దేవుని ముఖాముఖిగా చూసి ఏ మనుషుడు బ్రతగలుగుతాడు అందుకే అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఒక చక్కటి వాక్యాన్ని మన కొరకు రాయించి ఉంచాడు ప్రిల్లరా అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహారు వచ్చినాను చదువుకుందాం ఆరవ అధ్యాయము పదహారు వచ్చినము సమీపించరాని తేజస్సులో చూశారు అందుకే దేవుడు ఈ మాట రా పౌల్ గారు ఈ మాట రాస్తూ ఉన్నాడు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు రెండు చేతులు పైగా దేవుని స్తోత్రం చెప్పుదా ఎలాంటి వాడు ఈ భూమి మీదకి రాక మునుపు చేస్తూ ఆయన మహిమ ఎలా అంటిదో అర్థమవుతుందా దేవుని పిల్లలారా సోదరులారా ప్రభు బిడలారా ఆలోచన చేయండి ఆయన ముఖం ఎదుట నిలబట్టడానికే ధైర్యం చాలట్లేదు మోషే ముసుగు వేసుకున్నాడట దిగి వచ్చిన తర్వాత మోషే ముఖాన్ని చూడటానికి ఆ యొక్క తోటి సహచరులు భయపడుతూ వెళ్ళిపోతుంటే మోషే అప్పుడు తన ముఖాన్ని ముసుగు వేసుకుని కట్టి పెట్టుకోవలసిన పరిస్థితి వచ్చిందని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి లుకాసు వార్త రెండవ అధ్యాయంలోనికి మనం ఒకసారి వెళితే ఎనిమిదో వచ్చిన నుండి మనం చదువుకుందాం యేసు ప్రభు వారి లోకంలో జన్మించిన తరువాత ఆ దేశంలోని కొందరు గొర్రెల కాపరులు కొందరు గొర్రెల కాపరు ప్రభు పుట్టిన దినాన ప్రభు వారి లోకంలో జన్మించిన సమయాన కొందరు గొర్రెల కాపరుల ఆ దేశంలో పొలములో తమ గొర్రెలను కాచుకొనుచూ ఉండిరి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచు ఉన్నారు ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను చూశారు దేవుని దోత గొర్రెల కాపర్ల దగ్గరికి పొలములోని ఆ గొర్రెల కాపరుల దగ్గరికి దేవుని దోత వస్తే దోతతో పాటు ఏమొచ్చిందో తెలుసా దోతతో పాటు ఆ పొలములోనికి ఆ గొర్రెల కాపరుల దగ్గరకి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఆ గొర్రెల కాపరులు మామూలుగా భయపడలేదటండి మామూలుగా భయపడలేదట మరి ఎలా భయపడ్డారు మిక్కిలి భయపడ్డారు ఏం చూసి భయపడ్డారు వారి చుట్టూ ప్రకాశించిన ప్రభువు యొక్క మహిమను చూచి వారు భయపడ్డారు ఒక దేవుని యొక్క దూత వస్తేనే దేవుని సముఖములో దేవుని సన్నిధిలో నిలిచి దేవుని సముఖములో ఉండే ఒక దేవదూత భూమి మీదకి దిగువస్తేనే మానవులైన గొర్రెల కాపరులు మనుషులైన గొర్రెల కాపరులు ఆ మహిమను చూచి మిక్కిలి భయపడ్డారట వింటున్నారా అలాగే దేవుని దగ్గర సీనాయి కొండ మీద నలభై దినములు మోషేనటువంటి దేవుని సేవకుడు దేవునితో గడిపి దిగివస్తంటే ఆ మోసే ముఖమును సైతము ఆనాటి ఇస్రాయేలీలు మనుషులు చూడలేకపోయారట విరిచారట భయపడ్డారట వెనక్కి వెనక్కి వెళ్ళిపోయారట ఆ మహిమ ఎదుట ఆ మహిమ ముందర నిలబడటానికి ఈ మనుషులకు ధైర్యం చాలేదు అలాంటిది ఆ దేవాది దేవుడే ఆ మహిమ కలిగిన తేజో మహిమ కలిగిన ఆ దేవాది దేవుడు మహిమతో దిగి వస్తే భూమి మీదకి తన మహిమతో ఈ లోకానికి దిగి వస్తే ఆ మహిమ ఎదుట ఆ మహిమ ముందర ఆ మహిమ ఎదుట ఎవరు నిలబడగలుగుతారు మీరు ఆలోచన చేయండి ఏ మానవునికి సాధ్యమవుతుంది ఆ మహిమ ఎదుట నిలబడటానికి ఎందుకో తెలుసా సమీపించరాని సమీపించరాని తేజస్సు వలె సమీపించరాని తేజస్సులో ఆయన చుట్టూ తేజస్సు ఆయనే మహిమ ఆయనలోనే తేజస్సు ఆయనలోనే తేజో మహిమ అలాంటి గొప్ప దేవుడు మనుషులను ప్రేమించి ఈ లోకాన్ని ప్రేమించి ఈ మానవ జాతిని ప్రేమించి ఈ లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి మానవుడిగా ఎలా వచ్చాడో తెలుసా మహిమతో రాలేదండి మహిమతో రాలేదండి తన మహిమను విడిచిపెట్టి దేవునితో సమానముగా ఉండుట పిలిపి పత్రిక రెండో అధ్యాయము ఆరు వచ్చిన మనం చదువుకున్నాం దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని పోలికగా పుట్టి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా తగ్గించుకుని వచ్చాడు ఏమి తగ్గించుకున్నాడు తన మహిమనంతా విడిచిపెట్టి తన అధికారాన్ని ఆధిపత్యాన్ని తన శక్తిని తన ప్రభావాన్ని తన తేజస్సును తన అధికారాన్ని తన ఐశ్వర్యాన్ని తన యొక్క సమస్తాన్ని దైవత్వం యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి ఒక మానవుడిగా ఒక మనిషిగా సామాన్యుడిగా మనలో ఒక వ్యక్తిగా ప్రిలరా ఎంత అద్దు మనుషుల మధ్యకు దైవం మానవుల మధ్యకు దేవుడు సృష్టించబడిన ఈ సృష్టి యొక్కకు తన చేతుల ద్వారా సృజించబడిన మానవుల యొద్దకు సృష్టికర్త అయిన దైవం ఎలా వచ్చాడో తెలుసా మన మధ్య ఒక మనిషిగా మనలాంటి వాణిగా మన పోలికగా నీలాంటి వాణిగా నాలాంటి వాణిగా మనలాంటి వాణిగా ఒక బాములు మనిషిగా దేవుడు దిగి వచ్చాడు రెండు చేతులు పైగా దేవుని స్తోత్రం చెప్పుదాం క్రీస్తు యేసుకున్న మనసు అదండి దేవుని కొన్న మనసు అలాంటిదండి మరి మనిషి మ మనిషి కొన్న మనస్తత్వం ఏంటో తెలుసా మానవులు కొన్న మన ఆ మనసు ఎలాంటిదో తెలుసా ఆదికాండము కాండము మూడవ సర్పము అది కాండ మూడవ అధ్యాయములో సర్పము అవ దగ్గరికి వెళ్ళి హవ దగ్గరికి వెళ్ళి ఈ పండు ఈ పండు దేవుడేదన్నా మిమ్మల్ని మూడో అధ్యాయము మొదట వచ్చిన చూద్దాం ఒకసారి దేవుడైన యోహోవా చేసిన భూ జంతువులన్నిటిలో సర్పము ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఇది ఆ సర్పం చెప్తుంది ఆ స్త్రీతో హవతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునను మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పానా అని అడిగాను అందుకు ఆ స్త్రీ ఆమె చెప్తుంది స్త్రీ ఈ తోట చెట్లలో ఉన్న ఈ పలములన్నిటినీ మీరు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు పొలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనేను అప్పుడు సర్పం అంటూ ఉంది ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే యుక్తి కలిగిన సర్పము ఆ పండు దినమున మీరు చావనే సావరు ఏలయనగా వాటిని మీరు తిను దినమునా దేవుడు తినొద్దన్న పండుని మీరు తింటే ఆ దినమునే మీ కన్నులు తెరవబడి మీ నేత్రములు తెరవబడతాయి మరియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై ఏమైపోతారు మీరు దేవతల్లాగా మారిపోతారు ఆ దేవతల్లాగా మారిపోతారనే మాట ఈ హవ్వ యొక్క చెవిని పడగానే ఆ సర్పం చెప్పిన మాట హవ్వ చెవిన పడగానే ఈ హవకు ఏమాశ కలిగిందంటే నేను దేవతనైపోవాలి చూడండి మానవుని యొక్క ఈ స్త్రీ యొక్క ఈ మనుషుల యొక్క మనస్తత్వం చూశారా వారి మనసు మీకు అర్థమవుతుందా ఈ మానవులు ఏమనుకుంటున్నాడు ఈ స్త్రీ ఏమనుకుంటుంది నేను దేవతనైపోవాలి ఏమండి అసలు దేవుడు మనిషిని ఎలా చేశాడు తెలుసా మొదటి అధ్యాయం ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చినములో దేవుడ హోవా తన స్వరూపమందు దేవుడు మనిషిని ఎలా చేశాడు తెలుసా ఆదాముని ఎలా చేశాడు తెలుసా ఆదాములో నుండే వచ్చింది హవ్వ ఆ ఆదాములో నుండే వచ్చే మనమంతా ఈ మనుషులను దేవుడు ఎలా చేశాడో తెలుసా దేవదూతంలాగా కాదు దూతల్లాగా కాదు దేవదూతల్లాగా కాదు దేవతల్లాగా కాదు స్వయముగా తనలాగా తన స్వరూప బంధు తన పోలిక చొప్పున తన వలే తనలాగా దేవుడు మనిషిని చేశాడు తనలాగా చేయబడిన మనిషికి ఇప్పుడు ఆశ కలిగిందంటే దేవతల్లాగా మారిపోవాలని ఆశ కలిగింది మానవుడు మనసు ఎలాంటిదో చూశారా కానీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు నీకోసం నీకోసం నిన్ను తన మహిమలోకి మార్చాలని నీకున్న ఈ మట్టి స్వభావాన్ని ఈ మూర్ఖ స్వభావాన్ని ఈ పనికిమాల స్వభావాన్ని ఈ మానవ స్వభావాన్ని తీసివేసి తన వలె తన లాగా తన లాగా నేను మార్చాలని నీ నిమిత్తము దరిద్రుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ఆయన దేవునితో సమానముగా ఉండిన వాడై ఆ మహిమ కలిగిన వాడై ఆ మహత్యము కలిగిన వాడై ఆ శక్తి కలిగిన వాడై నీ కొరకు తను తాను తగ్గించుకొని రిక్తునిగా మార్చుకొని సాధారణమైన మనిషికి ఈ లోకానికి దిగి వచ్చాడు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి లూకాసు వార్త రెండవ అధ్యాయము లూకాసు వార్త రెండవ అధ్యాయము పదో వచనము నుండి చూద్దాం రెండవ ఆ దూత భయపడుకుడి ఆ గొర్రెల కాపర్లతో దూత చెప్తున్న మాట ఏమంటే భయపడుకుడి ఇదిగో ఆ మహిమను చూచి భయపడుతున్నావా ఆ ప్రభు మహిమను చూసి భయపడుతున్న గొర్రెల కాపరులతో దూత చెప్పిన మాట ఏమంటే భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేసిన అందరికీ సంతోషకరమైన సువర్తమానం ఏమిటి అది అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనువాలు దానికి ఇదే మీకు ఒక ఆనవాలు ఏంటి ఆనవాలు అంటే ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో ఏమండి దగ్గరికి వెళ్ళటానికే వీలు కానీ ఆ మహిమ కలిగిన దేవుని దగ్గరికి ఎవరు వెళతారు ఎవరాయనకి పొత్తిగొడ్డలు చుడతారు మహిమను విడిచి మానవుడిగా ఒక శిశువుగా ఒక బాలునిగా ఈ లోకానికి ఒక మనుష్య కుమారునిగా నశించిన దానిని వెదక్కి రక్షించటానికి ఆ దైవం ఒక సాధారణమైన మనుష్య కుమారునిగా ఈ లోకానికి పుట్టినప్పుడు ఇదిగో మరియా యోసేపులు ఆయన తల్లి మరియు యోసేపు అనేటువంటి ఆయన తండ్రి దేవునికోసారి స్తోత్రం చెప్దామండి యేసు కన్యకు పుట్టిన కుమారుడు దేవునికోసారి స్తోత్రం చెప్దామండి ఆయన తల్లి కన్య మరియా ఆ శిశువును గుడ్డలతో చుట్టి చేతులతో పట్టుకొని ఎత్తుకున్న పరిస్థితిని మీరు చూస్తే ఆ శిశువు మరియ చేతుల మీద గుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో పండబెట్టడం పరుండటం ఆ గొర్రెల కాపులు వచ్చి కళ్ళతో చూశారు ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి ఏమండి చూడటానికి వీలు పడని తేజోమహిమ కలిగిన దేవుడు నిమిత్తం నేను ధనవంతుని చేయాలని నీ నిమిత్తం ఆయన దరిద్రుడిగా వచ్చాడు నీ నిమిత్తం ఎంత దరిద్రుడయ్యో తెలుసా నీ కోసం ఎంత దరిద్రుడయ్యాడు తెలుసా దేవుడు తన మహిమనంతా విడిచిపెట్టాడు తన మహాత్యాన్ని విడిచిపెట్టాడు తన అధికారమంతా విడిచిపెట్టాడు తన స్వభావాన్ని మార్చుకుని మన స్వభావం మందు మన పోలిక చొప్పున మనిషిగా ఈ లోకానికి దిగివచ్చాడు అది నా ప్రభు అని యేసుక్రీస్తు వారు నీ కొరకు రిక్తునిగా చేసుకున్న ఆ ప్రేమ సంగతిని తెలుసుకొని ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నీకు దొరికి ఆ మహిమ రాజ్యాన్ని నీవు పొందుకోవాలని శుభవార్తమానాన్ని మీ సోదరుడిగా మీకు ప్రకటిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె